हेलो गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल ऑल इन वन रेसिपीज एंड ब्लॉग्स इवाल्टी वीडियो वच्चेसर की थ्री इंग्रेडिएंट्स तो चॉकलेट कूल केक एला प्रिपेयर चेयाली अनेदी नेनु मीकु शेयर चेयबोतुन्नानु सो चाला अंटे चाला स्पॉन्जी गा टेस्ट मात्रम अद्रिपोद्दंडी ओनली थ्री इंग्रेडिएंट्स सो इंदुलो मनम एटुवंटि फ्लोर गानी बेकिंग पौडर गानी बेकिंग सोडा गानी एमी यूज चेयट्लेदन्नमाट सो ई थ्री इंग्रेडिएंट्स कूडा एवरिकैना सरे अवेलेबल गा ఉండేవే అన్నమాట సో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా అర్జెంట్ గా లేదా ఇమిడియట్ గా ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది అన్నమాట సో ఇంకెందుకు లేదు మనం ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సో ఇప్పుడు నేను ఈ కేక్ కోసం ఓరియో బిస్కెట్స్ తీసుకుంటున్నాను ఒక 20 టు 30 బిస్కెట్స్ తీసుకోండి సో మీరు ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నాయి వేరే ఏ బిస్కెట్ అయినా తీసుకోవచ్చు అన్నమాట నేనైతే ఓరియో బిస్కెట్స్ తో చేస్తున్నాను ఇవాల సో ఇప్పుడు ఆ ఓరియో బిస్కెట్స్ కి మధ్యలో వైట్ ఉంటది కదా ఆ వైట్ ని మనం సెపరేట్ చేయాలి చాలా ఈజీగానే వచ్చేసిద్దండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చాక్ తో మనం తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేసిద్ది సో ఆ వైట్ ని సెపరేట్ చేసి వేరే గిన్నెలో పెట్టేసేసుకోండి మనం ఇలా బిస్కెట్స్ తో కేక్ చేసుకోవటం వల్ల కేక్ అనేది ఇంకా స్పాంజీగా వచ్చిద్దన్నమాట సో చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో ఇప్పుడు వైట్ వైట్ మొత్తాన్ని తీసేసుకున్నారు కదా సో ఆ గిన్నెని పక్కన పెట్టేసేసుకోండి సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ లో మిగతా బిస్కెట్స్ అన్ని ఉంటాయి కదా బ్లాక్ కలర్ అవి మనం కొంచెం వాటిని తుంచేసి వేసేసుకోండి सो इवा ने चूप्चे क्वांटिटीस हाफ केजी केक बैठ हाफ केजी केक एंत अंत केक वन सो इपड़ इंदोर वन कप दाका काचि चलने पाल वेकोनी मन बिक् पटाली स्मूत पेस्ट रावन इला स्मूत पेस्ट फाइव मिनट्स हईटे बमूत वी సో ఇందులో యాసిడ్స్ కి పాలైతే సరిపోతాయి నేను చూపించిన కొలతలైతే సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఒక ఈనో ప్యాకెట్ మీ అందరికీ తెలుసు కదా ఈనో మనకి ఎవరికైనా అవైలబుల్ గా ఉంటది ఆ ఈనో ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను ఆ పౌడర్ ఒక ప్యాకెట్ లో ఉన్న పౌడర్ మీకు కనుక ఈనో అవైలబుల్ లేదనుకోండి బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ అయినా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి అది మీ ఇష్టం అన్నమాట సో ఇప్పుడు మనం బేకింగ్ బౌల్ అనేది తీసుకొని ఇలా నేను తెల్ల గిన్నెలో చూపిస్తున్నాను సో మీకు కూడా ఇంట్లో తెల్ల గిన్నెలు అయితే అవైలబుల్ ఉంటాయి కదా అలా తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి నేనైతే బట్టర్ పేపర్ వేస్తున్నాను మీకు బట్టర్ పేపర్ అనేది లేకపోతే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి పైన కొంచెం మనం మైదా అనేది వేసేసుకోండి సో మైదా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి తీసేసి ఇప్పుడు అందులో మనం ఇందాక మిక్సీ పట్టాం కదా ఆ బిస్కెట్స్ ప్యూరీని వేసేయాలి కొంచెం ఇలా ఒక 5 టు 6 టైమ్స్ ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా కేక్ చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా స్టాండ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ హై లో ప్రీ హీట్ చేసుకోవాలండి సో ప్రీ హీట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏ బౌల్ అయితే ఉందో కేక్ బౌల్ అట్లా పెట్టేసాలి మనము కేక్ బేకింగ్ ది ఎప్పుడైనా సరే పెద్ద బౌల్ తీసుకున్నాం అనుకో మనం కేక్ బేకింగ్ బౌల్ కి ఆ పెద్ద బౌల్ కి గ్యాప్ ఎక్కువ ఉంటే మనకి ఓవెన్ లో ఎట్లయితే బేక్ అవుతుందో అదే యాస్టిజ్ అలానే బేక్ అవుతుంది సో మీకు గనక గిన్నె అనేది కొంచెం మందం తక్కువ ఉంటే అడుగున ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ ఏదైనా వేసుకొని స్టాండ్ పెట్టేసుకోండి అలా 30 మినిట్స్ మనము లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ 30 మినిట్స్ తర్వాత నాకైతే పూర్తిగా బేక్ అయిపోయింది సో అది పూర్తిగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక వైట్ సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వైట్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ వేసుకొని ఇట్లా కలిపేసేసుకోండి చూడండి మనకి ఒక క్రీమ్ లాగా ఫామ్ అయింది కదా ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది దీన్ని చాక్ తో అడ్జస్ట్ ఇలా అనుకుంటే మనకు చాలా ఈజీగా ఇది వచ్చేసింది అన్నమాట సో చూడండి చాలా ఈజీగా వచ్చేసింది పైన ఉన్న బట్టర్ పేపర్ ని రిమూవ్ చేసి దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోండి చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఎంత చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను దీన్ని డెకరేట్ చేసుకుంటున్నాను ఒక 2 లేయర్స్ దాకా నేను 2 లేయర్స్ చూపిస్తున్నాను అన్నమాట మీకు కావాలి అంటే 3 లేయర్స్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు సో నేను ఇవాల 2 లేయర్స్ తో చేసుకుంటున్నాను మీకు 3 లేయర్స్ కావాలంటే నేను ఒక 25 బిస్కెట్స్ వేసాను అన్నమాట ఇంకొక 10 బిస్కెట్స్ ఎక్కువ వేసుకోండి కొంచెం అప్పుడు హైట్ వస్తది ఒక 3 లేయర్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక లేయర్ పక్కన పెట్టేసుకొని ఫోర్క్ తో కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలండి
అడుగు లేయర్ ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షుగర్ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ ఏం లేదండి, ఒక 1 గ్లాస్ షుగర్ తీసుకొని ఇంకా 1 గ్లాస్ వాటర్ తీసుకొని జస్ట్ మనము స్టవ్ మీద ఒక 2 నిమిషస్ బాయిల్ చేసుకోండి. షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతదన్నమాట. ఆ షుగర్ వాటర్ ని బాగా అప్లై చేయాలి. షుగర్ వాటర్ అనేది చాలా బాగా అప్లై చేయాలి. అప్పుడే మనకి కేక్ అనేది బాగా సాఫ్ట్ గా వస్తుంది. సో షుగర్ వాటర్ అప్లై చేసిన తర్వాత ఇందాక మనము బిస్కెట్స్ లోపల ఉన్న వైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ ని ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. సో స్ప్రెడ్ చేసేసి పైన ఇంకొక లేయర్ అనేది పెట్టండి. సో పెట్టి పైన లేయర్ ఉంది కదా, అది ఇంకా మీ ఇష్టము, మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే రిమూవ్ చేస్తున్నాను పై లేయర్ కూడా. సో రిమూవ్ చేసిన తర్వాత పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఫోర్క్ తో కొంచెం అలా ప్రెస్ చేసేసి షుగర్ వాటర్ అనేది వేస్తున్నాను. షుగర్ వాటర్ ఫస్ట్ మనకి కేక్ అనేది బాగా మెత్తగా ఉంది ఇంకా చాలే అనిపించింది, కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో షుగర్ వాటర్ ఎక్కువ వేస్తేనే బాగా కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. సో షుగర్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ ని జస్ట్ పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ డెకరేషన్ కోసమే చెప్తున్నాను, మీకు డెకరేషన్ అవసరం లేదు అనుకుంటే. ఇందాక నేను బేక్ చేసిన తర్వాత తీసాం కదా, సో సేమ్ యాస్టేజ్ అలానే ఉంచేసేసుకోవచ్చు. సో ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ కూడా మనం ఇంట్లో వితిన్ 5 to 10 minutes లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అట్లా పైన జస్ట్ పోర్ చేసేసుకొని పక్కలను కూడా ఒక స్పాచులాతో పక్కలను కూడా బాగా అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఒక 10 minutes పక్కన ఉంచేయండి. అప్పుడు ఆ చాక్లెట్ ఫ్రోస్టింగ్ అనేది కొంచెం సెట్ అవుద్ది. ఆ చుట్టుపక్కల ఉన్నది కొంచెం టిష్యూతోనో దేంతోనో కొంచెం క్లీన్ చేసేయండి, కొంచెం నీట్నెస్ కోసమే. అండ్ ఇప్పుడు ఇందాక నేను ఒక లేయర్ అయిపోయిన తర్వాత మన బిస్కెట్స్ లోపల వైట్ ఉంది కదా, ఆ వైట్తో ఒక క్రీమ్ లా చేసుకున్నాం కదా, అది కొంచెము ఫస్ట్ లేయర్ మీద అప్లై చేశాను. అది ఇంకా ఎగస్ట్రా ఉందన్నమాట, దాంతో నేను జస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పి రాస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అన్నమాట. ఎవరన్నా బర్త్డేకి చాలా ఈజీగా కేక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ టేస్ట్ మాత్రం మీరు కూల్ కేక్కి ఏమాత్రం తేడా ఉండదన్నమాట. సో కూల్ కేక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు నేను ఇదేం క్రీమ్ అంటే నేను మామూలుగా చూపించాను కదా, నెయ్యి అండ్ పాలతో కలిపి మనం ఒక క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చని. సో ఆ క్రీమ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, ఇది కూడా ఆప్షనల్. సో అది ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను, ఎవరన్నా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్ ఇస్తాను, చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా నెయ్యి అండ్ పాలతోనే అనమాట. దాంట్లో కొంచెం నేను గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాను. పైన డెకరేషన్ కోసం పైనాపిల్ పీసెస్ అనేవి పెడుతున్నాను అనమాట. సో చాక్లెట్ కేక్ అయితే ఇదేనండి. యాక్చువల్గా నేను కట్ చేయటం అనేది చూపించలేదన్నమాట, ఆ రోజు నా బర్త్డే. సో నా బర్త్డే రోజు నేను ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. సో చూడండి ఇక్కడ మా అబ్బాయి ఎలా దాన్ని కేక్ని బాగా స్మాష్ చేసేసాడు, అందుకనే నేను కట్ చేసి చూపించడం కుదరలేదు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ తప్పకుండా ఈ కేక్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.